చీరాల ఆమంచి కృష్ణమోహన్ గారు. సో లాస్ట్ టైం ఇండిపెండెంట్గా పోటీ చేసి సో ఎమ్మెల్యేగా గెలిచారు. సో ఈసారి మళ్ళీ వైసీపీకి షిఫ్ట్ అయ్యి సో వైసీపీ నుంచి పోటీ చేశారు. సో ఈసారి ఆమంచి గారికి ఎవరైతే ఆపోజిట్ పర్సన్ టీడీపీ నుంచి ఎవరైతే ఉన్నారో 50-50 ఛాన్సెస్ అని చెప్పేసి మిగతా సర్వేలు చెప్తున్నాయి. అసలు ఏంటి ఆమంచి గారు అంటేనే అదొక కంచుకోటగా మార్చుకొని గెలుస్తాడన్న అభిప్రాయం అన్నది ఇంతకుముందు ప్రజలకు ఉండేది. సో మిగతా సర్వేలు కూడా అదే చెప్పింది. సో ఈసారి మాత్రం 50-50 ఛాన్సెస్ అని మిగతా సర్వేలు చెప్తున్నాయి. మరి మీ సర్వే ఏం చెప్తుంది? ఇప్పుడు ఆ మంచి గారు ఆయన మంచి ప్రజాదరణ ఉన్న వ్యక్తి. చీరాలలో ఆయన ఇండిపెండెంట్గానే మంచి మెజారిటీతో గెలిచారు ఆయన. సో ఆయన ఎందుకు ఈ రోజున వైసీపీకి వెళ్ళిపోయారంటే అక్కడ ప్రజలు వైసీపీ ఆదరణ విపరీతంగా ఉంది. అక్కడ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నారు, రాజన్న పథకాలను గుర్తు చేసుకుంటున్నారు. అక్కడ ప్రజలు వైసీపీ వైపు ఎక్కువ మొగ్గు చూపటం వల్ల ఆయన కూడా వెళ్ళి వైసీపీలో చేరటం జరిగింది. తప్ప ఆయన అక్కడ ఆయన ఏదో స్వార్థాల కోసమో ఆయనకి ఏదో వైసీపీ వాళ్ళు ఏదో డబ్బు ఆశపెట్టో ఆయన ఏదో ఆశపడో వైసీపీకి వెళ్ళటం జరగలేదు. కానీ అక్కడ ప్రజా తీర్పు అనేది ఉంటుంది కదా, ప్రజలు కోరుకుంటున్నారు వైసీపీ కోసం. సో ఆయనకు సంబంధించిన కార్యకర్తలు వాళ్ళ డిసిషన్స్ వల్ల ఆయన వైసీపీలోకి వెళ్ళటం జరిగింది. అంతే తప్ప అక్కడ వైసీపీకి ఆదరణ లేకపోవటం, ఆయన ఓడిపోవటం, 50-50 ఇవన్నీ బ్లేమ్స్ అనమాట, అవన్నీ పుకార్లే తప్ప అక్కడ కార్యకర్తలు ఆయన, ఎందుకంటే ఆయన స్వతంత్ర అభ్యర్థిగానే మంచిగా గెలిచిన వ్యక్తి అంటే ఆయన దగ్గరున్న కార్యకర్తలు ఆలోచన బట్టి ఆయన నడుచుకోవాలి. సో అక్కడ కార్యకర్తలు కానీ ఆ కాన్స్టిట్యూన్సీ ప్రజలు వైసీపీ వైపు ఎక్కువ మొగ్గు చూపటం, జగన్మోహన్ రెడ్డి ఆదరణ ఎక్కువ ఉండటం వలన సో ఆయన కూడా వెళ్ళి వైసీపీలో చేరటమే జరిగింది తప్ప దాంట్లో వేరే ఏం లేదు. ఓకే, అంటే మీ ఇప్పుడు టీడీపీ నుంచి కానివ్వండి అటు జనసేన టీడీపీ, ఇక్కడ వచ్చేసి వైసీపీ క్యాండిడేట్ ఆమంచి గారు, సో ఎవరికి ఓట్ బ్యాంకింగ్ ఎంత శాతం ఉండబోతుంది? సో ఎంతవరకు ఏంటి గెలుపు ఎవరిది చీరాలలో? చీరాల మాత్రం అయిందే కంపల్సరీ వైసీపీ అక్కడ గెలుస్తుంది. ఆయనకి మంచి ఆదరణ ఉంది, ఆల్రెడీ అందరికీ తెలిసిందే. సో ఆయన ఆదరణ వైసీపీకి ఇప్పుడు ఉన్న క్రేజ్ని బట్టి చూసుకుంటే ప్రజలు కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని చెప్పి. సో కంపల్సరీ చీరాలలో ఆయనే గెలుస్తారు. ఇంకా అక్కడ కాంపిటీషను 50-50, 60-60 అనేది ఏం లేదు. మంచి ఆధిపత్యంతో మంచి మెజారిటీతో ఆయన గెలుస్తారు. పోయినసారి అంత మెజారిటీ రావచ్చా? తగ్గుతుంది, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇంకా వైసీపీ సపోర్ట్తో ఆయనకు మంచి మెజారిటీ, ఇంకా మంచి మెజారిటీతో ఆయన గెలుస్తారు అక్కడ. ఓకే.